చెందినటువంటి కమురుజాబా భాష అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన తన భూమిలో ఇది మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకునేదానికి ఒక షెడ్ కట్టుకున్నాడు గతంలో ఈ అక్టోబర్ నెల ముందుగా కట్టుకుని దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కొనుక్కొని 4.5 లక్షలు పెట్టి దానికి మెటీరియల్ అంతా పర్చేజ్ చేశాడు. ఫైనల్ కరెంట్ కనెక్షన్ కోసం అని చెప్పి 8వ తేదీ నవంబర్లో 140 రూపాయలు చలానా కట్టి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఎన్క్లోజ్ చేస్తూ చలానా అప్లై చేసుకున్నాడు మీ సేవలో. దాని తర్వాత వచ్చి ఇక్కడ ఏఈ గారి ఆఫీస్లో కలవడం జరిగింది. ఆయన కలిస్తే వీళ్ళు దానికి ఫీల్డ్ విజిట్ చేసి ఎస్టిమేషన్ అంతా ఇచ్చి 44,463 రూపాయలు దాని కదా మీరు పే చేయాల్సి ఉంటుంది మీటర్ ఇవ్వడానికి, తర్వాత వైరు దానికి సంబంధించిన ఆసారాలన్నీ ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. దాని మేరకు డిసెంబర్ 31వ తేదీన ఆయన 44,463 రూపాయలు కూడా ఆన్లైన్ పేమెంట్ చేశాడు. తర్వాత ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఈ జనవరి నుంచి తిరుగుతున్నాడు ఈ ఆఫీస్కు. తిరుగుతామంటే వీళ్ళు కనెక్షన్ ఇవ్వడానికి వచ్చి అక్కడ మీటర్ తగిలించి దానికి కనెక్షన్ ఇవ్వడానికి డబ్బులు 20,000 డిమాండ్ చేశారు. ఈయన ఏఈ గారు ఆరు చెప్పే కృష్ణ అయ్యారు. ఆ 20,000 చేస్తే అంత ఇవ్వలేనని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటే 15,000కు లాస్ట్ తగ్గినాడు. దానికి ఆయన విధులైన పరిస్థితి ఇస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ ట్యాప్ వేస్తే 10:30 గంటలకు ఆయన వచ్చి ఆఫీస్లో ఉన్నాడు. వచ్చి కంప్లైంట్ కమురుజాబా భాష రాగానే డబ్బు తీసుకోవాలని చెప్పి తీసుకుని ఆయన దగ్గర నుంచి 15,000 తీసుకున్నాడు. ట్యాప్ సక్సెస్గా ఈరోజు లేట్ చేశాము. తర్వాత ఆయన దగ్గర నుంచి మనీ కూడా రికవర్ అయింది. టెస్ట్ కెమికల్ టెస్ట్ అంతా కండక్ట్ చేసినాం. ఫైల్స్ కూడా కన్సర్ ఫైల్స్ అన్ని కూడా రికవర్ చేసాము. కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం. కొత్త డీటెయిల్స్ అన్ని కూడా దీంతో చేస్తాం. ఈ అవినీతి అనేది ఉండకూడదని మన ఏపీ సిమ్ గారు దీనిపై ప్రత్యేకంగా 144000 నెంబర్ ఒకటి ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్. దాంట్లో కూడా అందరూ కూడా ప్రతిరోజు కూడా కంప్లైంట్ చేయమని చెప్తున్నారు. జెన్యున్ కేసెస్ అన్ని ఎక్కడ ఉన్నా కూడా భయపడకుండా ప్రజలు నిర్భయంగా వచ్చి ఈ 144 మా దగ్గర నేరుగా రాకపోయినా కూడా నిర్భయంగా 144000 నెంబర్ ఫోన్ చేస్తే కనుక మాకు ఆటోమేటిక్గా వస్తుంది కన్సర్న్ జిల్లాకు. మేము ఏసీ బతుకులు దానిపైన మళ్ళీ వాళ్ళతో మేమే కాంటాక్ట్ చేస్తాము. కాబట్టి వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఈ అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైనా కూడా వాళ్ళు పనులు చేసేదానికి డబ్బులు అడిగితే డిమాండ్ చేస్తే కదా ఈ నెంబర్కి ఫోన్ చేయడం కానీ, లేదా మా 9440061911 అని డిఎస్పీ కానీ 9440041100 ఇన్స్పెక్టర్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ నెంబర్లు కూడా కాల్ చేసినా కూడా మేము దానిపైన అటెండ్ అవుతాము. కాబట్టి ప్రజల ముందుకు వచ్చి అవినీతి పాల్పడే అధికారులు ఏదైనా ఉంటే కదా నిర్భయంగా రిపోర్ట్ చేస్తే దీన్ని మేము కూడా ఇలాంటి ట్యాప్స్ సక్సెస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి.